హలో అండి ఈరోజు నేను గోరు చిక్కుళ్ళు కంటైనర్స్ ఎలా పెంచుకోవాలని చూపించబోతున్నాను మనం విత్తనాలు పెట్టిన తర్వాత నెల రోజులకి ఈ సైజు వస్తాయండి మొక్కలు అప్పుడే కొంచెం పోత స్టార్ట్ అవుతుంది ఇవి బాగా ఎండలోనే పెట్టాలండి ఇంకా పాటింగ్ మిక్స్ వచ్చి వన్ టు వన్ ఈస్ట్ వన్ రేషయోలోనే తీసుకున్నాను మట్టి కానీ కోకోపీట్టు అలాగే వర్మీ కంపోస్టు ఇంకా మనం దాంట్లోనే గుప్పుడు వ్యాప్ పిండి కూడా వేసి కలిపి పెట్టుకోవాలి ఎందుకంటే దీనికి వేరు పురుగు కూడా వస్తుంది అందుకనే మనం ముందు జాగ్రత్తగా వ్యాప్ పిండి కూడా వేసి పెట్టుకోవాలి ఇంకా అలాగే నేను టిప్స్ కట్ చేస్తున్నాను నాకు తెలియక అలా కట్ చేస్తానండి పక్కన సైడ్ నుంచి బ్రాంచెస్ వస్తాయి అలా కట్ చేశాను కానీ రాలేదు ఈ ఈ తప్పు మాత్రం మీరు చేయకండి అలాగా ఇది ఒక ఐదారు అడుగులు పెరుగుతుందండి మొక్క బాగా ఇంకా పెరిగిన వరకు పూత వచ్చి బాగా కాయలు కాస్తుంది ఇంక ఇది టూ మంత్స్ కండి చూడండి కాయలవి గుత్తులు గుత్తుల కింద వచ్చినాయి కదా మనం మెన్యూర్ కలుపుకున్నప్పుడే బలం అది సరిపోతుందండి ఒక ఫార్టీ డేస్ దాకా తర్వాత నుంచి పూత స్టార్ట్ అవుతుంది పూత స్టార్ట్ అయిన తర్వాత మనం దీనికి ఫీడింగ్ అనేది ఇవ్వాలండి ముందు ఇచ్చినా కూడా ఆ బలవంత ఆకులు పెరుగుతాయి కానీ అనేది రాదు దీనికి మాత్రం పట్టే సమయం యాభై రోజుల నుంచి అరవై రోజులండి టూ మంత్స్ ఎగ్జాక్ట్గా మనం వేసుకోవచ్చు ఇంకా ఇలా ఫార్టీ డేస్ తర్వాత దీనికి ఫీడింగ్ స్టార్ట్ చేయొచ్చు ఇంకా దీనికి పురుగు వచ్చి గొంగలి పురుగు బాగా పడుతుందండి మనం వారం వారం ఆయిల్ స్ప్రే చేసుకోవచ్చు అలాగే పుల్ల మజ్జిగలో కొంచెం ఇంగువ కలిపి కూడా స్ప్రే చేసుకోవచ్చు ఆ పురుగులు అనేవి గుడ్లు కింద ఆకులు కింద పెడతాయండి మనం ఆకులు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటా ఉండాలి ఒక టూ త్రీ డేస్ చూడకపోయినా కూడా వెంటనే అవి పురుగు వచ్చేస్తాయి చిన్న చిన్న గొంగలి పురుగుల కింద ఆకులన్నీ తినేస్తాయండి దీన్ని మాత్రం మనం ఎప్పటికప్పుడు చూసుకుంటా ఉండాలి ఇంక ఇది ఇప్పుడు తయారైననాయి అండి కాయలు నేను కోద్దాం అనుకుంటున్నాను చూడండి ఇలా బాగా గుత్తులు గుత్తులు కింద వస్తాయి నేను టిప్స్ కట్ చేశాను కదా అందుకని అక్కడతో ఆగిపోయి ఆ ఉన్నంత వరకు వచ్చినాయండి కాయలు మామూలుగా అయితే సిక్స్ ఫీట్ దాకా పెరుగుతుంది మొక్క ఇంకా ఇలా మనం ఈజీగానే పెంచుకోవచ్చండి మనం వేసిన ప్రతి గింజ మొక్క వస్తుందండి ఈజీగానే పెరుగుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అది కూడా ప్రెస్ చేయండి మీరు కూడా ఇలాగా హెల్తీగా మొక్కలు పెంచుకొని హెల్దీగా ఉండండి